అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియను బుధవారం జిల్లా ఎస్పీ బోసరపు సత్యేసుదాసు పర్యటించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియకు పకడ్బందీగా శాంతియుతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎక్కడ అవాంఛ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. అలానే కర్ణాటక రాష్ట్రాల నుండి ఆంధ్రకి అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై చెక్పోస్టుల వద్ద పూర్తి నిఘా ఉంచామని, ఎవరైనా బలవంతపు ఏకగ్రీవాలు బలవంతంగా నామినేషన్ వెనక్కి తీసుకోమని ఎవరైనా బెదిరిస్తే తమకు లేదా కంట్రోల్ రూమ్ నెంబర్కు సమాచారం అందించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేలా విధులు చేపడుతున్నామన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, రాయదుర్గం సిఐ ఈరన్న, ఎస్ఐ రాఘవేంద్రప్ప సిబ్బంది పాల్గొన్నారు. మన అనంతపురం జిల్లాలో మీ అందరికీ తెలిసిందే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 4 ఫేజెస్గా జరుగుతున్నాయి. అందులో సెకండ్ ఫేజ్లో మనకి ధర్మవరం మరియు కళ్యాణ దుర్గం రెవెన్యూ సబ్ డివిజన్స్లో షెడ్యూల్ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నామినేషన్ ప్రక్రియలో 2వ రోజు. ఈ ప్రక్రియలో ఈ సెకండ్ ఫేజ్లో మనకి టోటల్ 1044 జీపీస్ గాను ఈ సెకండ్ ఫేజ్లో 310 గ్రామ పంచాయతీసు ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. ఇందులో మనకి ఫస్ట్ ఫేజ్ కూడా కదిరి రెవెన్యూ సబ్ డివిజన్లో చాలా స్మూత్గా పీస్ఫుల్గా జరిగింది. పకడ్బందీగా బందోబస్తు చర్యలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ ఫేజ్ కాదు, ఇంకా అన్ని ఫేజెస్లోనూ కూడా ఇదే రకంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో భాగంగా ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 మందిని మనము ట్రబుల్ మాంగర్స్ని, రౌడీ షీటర్స్ని, హిస్టరీ షీటర్స్ని వీళ్ళందరినీ కూడా బైండోర్స్ చేయడం జరిగింది. అలాగే లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. మనకి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏదైతే కర్ణాటక బోర్డరు చాలా విస్తృతంగాను అదేవిధంగా చాలా పోరస్గాను ఉందో, అక్కడ ఎగ్జిస్టింగ్ చెక్పోస్టులే కాకుండా వాటిని స్ట్రెంథన్ చేయటము, తర్వాత నిఘా పెంచడము, అదేవిధంగా బార్డర్ పోలీస్ మరియు ఎక్సైజ్ ఆఫీషియల్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క లిక్కర్ మీద కట్టడికి కంట్రోల్కి మనం కృషి చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటికే జిల్లాలో లైసెన్స్డ్ వెపన్స్ అన్నీ కూడా డిపాజిట్ అయి ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే బ్యాంక్స్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారో అటువంటి సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర తప్ప మిగిలిన ఇండివిజువల్ లైసెన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎలక్షన్ రిలేటెడ్ మనకి ఇష్యూస్ కూడా పెద్దగా ఎక్కడ రిపోర్ట్ కాలేదు. అలాగే మనము రేపు ఈ నామినేషన్స్ అనేవి జనరల్గా ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే 3వ రోజున ఎక్కువగా రావటాన్ని చూడడం జరిగింది. అలాగే రేపు కూడా మనం